ప్రేక్షకులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్తూరు డిటిసి పోలీస్ మైదానంలో గణంగా నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా వందనం గావించి ప్రసంగించిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం టీడీపీ నేతల ఉద్ఘాటన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రపంచంలోని భారత రాజ్యాంగానికి అత్యున్నత స్థానం ఉంది నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ వార్తల్లోని వివరాలు 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం చిత్తూరు నగరంలోని డిటిసి పోలీస్ పరేడ్ మైదానంలో గణంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా జాతీయ పతాకానికి ఆవిష్కరించారు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ వారికి పోలీసులు సాదర స్వాగతం పలికారు అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ గావించిన అనంతరం పోలీసులు స్క్వాడ్స్ ఎన్సీసీ విద్యార్థుల నుండి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు పోలీస్ పరేడ్ అనంతరం గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రసంగించారు జిల్లాను సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో అధికారులు ప్రజా ప్రతినిధుల కృషి శ్లాఘనీయమన్నారు కరోనా విపత్కర కాలంలో వైద్య ఆరోగ్య శాఖ పోలీసులు పారిశుద్ధ కార్మికులు పాత్రికేయులు అందించిన సేవలు నిరుపమానమని కొనియాడారు అందరి సమిష్టి కృషితోనే కరోనా వైరస్ ను కట్టడి చేయగలమన్నారు వ్యాపారం పరంగా రైతులకు అందించాల్సిన ప్రోత్సాహకాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు జిల్లాలో ఏ ఒక్క పేదోడు ఆకలితో అలమటించకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు అమ్మఒడి నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచామని పేర్కొన్నారు ఈ ఏడాది జిల్లాలో సమృద్ధిగా వర్షాలు పడటంతో అన్నదాతలు సైతం సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా సమర్థవంతంగా అమలు చేసి అనారోగ్య రహిత జిల్లాగా చిత్తూరును తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు గత ఏడాది పరిశుభ్ర నగరంగా తిరుపతి ఖ్యాతి గడించిందని ఇదే స్ఫూర్తితో జిల్లాలోని మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ఫలితాలు సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లాలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన జిల్లా అధికారులకు మరియు వివిధ శాఖలలో పనిచేసే అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాల పంపిణీ చేశారు అనంతరం ఫెరడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలన తర్వాత జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి హంద్రీ నివాస్ దృష్టి అనుబంధ కాలువ ద్వారా గండికోట ప్రాజెక్టు నుండి కృష్ణానది నీటిని జిల్లాలో పడమటి మండలాలకు హెచ్ఎన్ఎస్ఎస్ పొంగనూరు ఉప కాలువ ద్వారా 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించుటకు 2250 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ బ్యాంక్ నిధుల మంజూరు కొరకు ప్రతిపాదనలు పొందడం జరిగింది అరడియార్ ప్రాజెక్టును ఆధునీకరణ చేయుటకు 35.64 కోట్లు మరియు కృష్ణాపురం ఆధునీకరణ చేయుటకు 31.80 కోట్ల వ్యయంతో పరిపాలన ఆమోదం లభించడం జరిగింది ఈ 2 ప్రాజెక్టుల ఆధునీకరణ పనులను ప్రారంభించడం జరిగింది ఈ పనులు పూర్తయినట్లయితే 26,626 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది వైఎస్ఆర్ రైతు భరోసా జిల్లాలోని 460,084 మంది రైతులకు 345.187 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతుల యొక్క ఖాతాలలో జమ చేయడం జరిగింది
రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక విత్తనాలు అందజేయడం మరియు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం 940 వ్యవసాయ కేంద్రాలు 11 గోదాములను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 30,379 రైతులకు ఎరువులు విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. గత ఏడాది నవంబర్లో సంభవించిన నివార్ తుఫాను కారణంగా 59 మండలాల్లో పంటలు నష్టపోయిన 35,511 మంది రైతులకు 14.99 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పేద రోగుల పాలిట వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో జూన్ 2019 నుండి ఇప్పటి వరకు 128,042 మంది రేషన్ కార్డు దాని కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆరోగ్య ఆశ్రమ పథకం కింద ఇప్పటి వరకు 10.52 కోట్ల రూపాయలు నగదు జమ చేయడం జరిగింది. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ముందంజలో నిలచడం జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన జిల్లాగా గుర్తింపు పొందడమే కాక రికవరీ శాతంలోనూ ముందు స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం జిల్లా కేటాయించిన 41,500 డోసులను ఈ నెల 16 నుండి జిల్లా వ్యాప్తంగా 29 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలతో ప్రారంభించి మొదటి విడతలో 33,376 మంది ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లకు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం 29వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. రెండో విడతలో 55,089 మంది ఫ్రంట్ లైన్ అంటే పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ పంచాయతీ వర్కర్ల జాబితాను తయారు చేయడం జరిగింది. యువత ఉపాధి గ్రామ వాలంటీర్లు సచివాలయాల ఏర్పాటుతో యువతకు కొండంత భరోసాను కల్పించడం జరిగింది. జిల్లాలో 1,035 గ్రామ సచివాలయాల పరిధిలో 8,250 సచివాలయ సిబ్బంది 16,484 మంది వాలంటీర్లు 2,277 వార్డు సచివాలయాల పరిధిలో 2,727 మంది సచివాలయ సిబ్బంది 4,819 వాలంటీర్ల ద్వారా ప్రజలకు పౌర సేవలు అందించడం జరుగుతుంది. అవార్డులకు ఆపన్నహస్తం వైఎస్ఆర్ పెన్షన్ల కోసం వైఎస్ఆర్ పెన్షన్ల కానుకలో పంపిణీలో భాగంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం నిలిచిందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పెన్షన్ల కింద 5,24,520 మందికి 1,128.04 రూపాయలు ప్రతి నెల పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేత పథకం కింద 45 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ మహిళలకు రుణ మంజూరు నిమిత్తం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని 100% పూర్తి చేయడం జరిగింది. జగనన్న విద్యా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 1 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ ప్రభుత్వ ఎయిడెడ్ మద్రాసా మొదలైన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కార్యక్రమం కింద 3 జతల యూనిఫామ్ స్కూల్ బ్యాగ్ కిట్లు 361,922 మందికి అందించడం జరిగింది. వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 130 పిహెచ్ల పరిధిలో 6,138 పాఠశాలలో చదువుతున్న 564,951 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 9,816 మంది కళాశాల పంపిణీ చేయడం జరిగింది. దశల వారీగా మద్యపాన నిషేధం ఎన్నో కుటుంబాలు చుచ్చులెప్పి చిన్నభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా మద్యం నిషేధించేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా ముందుగా గ్రామాల్లో బెడ్ షాపులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. నాడు సారాను పూర్తిగా నిర్మూలించి తద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడ్డాయనే ఉద్దేశమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు. మంగళవారం చిత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం కుటిల రాజకీయాలను అవలంబిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసిందని, అయితే సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండడం హర్షణీయమని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టే పనిగా పెట్టుకోవడంతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకుండా చేపట్టిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని అభివర్ణించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రజాపక్ష పాలన కొనసాగించడంతో పాటు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా పాలన కొనసాగించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, కటారి ప్రవీణ్, షణ్ముగం, మోహన్ రాజ్, వైవి రాజేశ్వరి, కంద
మేషక్ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। రాజ్యాంగ పరిరక్షణ దినంగా ఈ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం కూడా చేసాం। రాజ్యాంగ పరిరక్షణ దినంగా గుర్తించాలని ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించిన దాన్ని ఈ రోజు అమలు చేసే విధంగా ప్రభుత్వం కూడా చేయాలని ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలిగి ఈ రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా మరి ఈ రోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఈరోజు మేము ముక్త కంఠంతో కూడా కోరుకుంటున్నాం। ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన డిసిషన్ మరి ఈరోజు గ్రామాభివృద్ధి కోసరం గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్లు జరపమంటే దానికి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టారు అన్ని అడ్డంకులు పెట్టారు మరి దాని కరోనా అంటున్నారు। నిన్న చంద్రశేఖర్ రెడ్డి అనే మరి ఎన్జీఓ నాయకుడు వాడి కొడుకు వాళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తే 4000 మంది అటెండ్ అయితే ఒక్కరికి కూడా మాస్క్ లేదు। బ్రిటిష్ తెల్లదొరల బానిసత్వం నుంచి సంపూర్ణంగా విముక్తి పొందిన పర్వదినం గణతంత్ర దినోత్సవం। ఈ రోజు కోసం మహాత్మా గాంధీ నుంచి నెహ్రూ సుభాష్ చంద్ర బోస్ లా ఇలా ఎందరో మహాన్ బావులు ప్రాణాలు తెగించి పోరాటం చేశారు। వారి పోరాట ఫలితంగా సాధించుకున్న 72వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా జరిగింది। గణతంత్ర దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని పెంపొందించేలా నృత్యాలు చేశారు। విభిన్న భాషల్లో భారతవాణి గర్వించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర వేడుకల్లో హైలైట్ గా నిలిచింది। సాంస్కృతిక కార్యక్రమాలలో విశేషంగా ప్రదర్శన గావించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్త ప్రత్యేకంగా అభినందించి బహుమతులను ప్రదానం చేశారు। సాంస్కృతిక కార్యక్రమాలలో మొదటి బహుమతి పిచ్చాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకోగా ద్వితీయ బహుమతి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం ఎయిడెడ్ పాఠశాల వారు అందుకున్నారు। తృతీయ బహుమతి శ్రీ లక్ష్మీ భరతనాట్యం కళాక్షేత్రంకి దక్కింది। జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్త చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాసులు ఎస్పీ సెందల్ కుమార్లు బహుమతులను అందజేశారు।
క్షమాగుణం దయాగుణం స్నేహశీలత యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వేలూరు డైసిస్ బిషప్ రెవరెండ్ శర్మ నిత్యానందం తెలిపారు. వేలూరు డైసిస్ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు టౌన్ చర్చ్ ఆలయంలో పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘంలో వేలూరు డైసిస్ ప్రముఖ అయిందన్నారు. పేద ప్రజల విద్యా వ్యాప్తికి వైద్యం కోసం వేలూరు డైసిస్ ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. దేవుని సేవలో అనేక మంది చిత్తూరు ప్రాంతం నుండి కొనసాగుతున్నారని అభినందించారు. సంఘ అభివృద్ధికి సేవా కార్యక్రమాల కొరకు ప్రతి ఒక్కరూ యేసు ప్రభు ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నార్థన్ ఏరియా చైర్మన్ రెవరెండ్ శామ్యూల్ బాబు, కార్యదర్శి రెవా డార్విన్, ప్రముఖ ఫాదర్లు గాబ్రియల్ జ్ఞాన ప్రకాశం, డేవిడ్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. இந்திய மண்ணை நான் வணங்குகிறேன். குடியரசு தினம் உங்கள் அனைவருக்கும் அன்பான வாழ்த்துதலை நான் தெரிவிக்கிறேன். நம்முடைய மிஷினரி மாதர்களுடைய பாதங்களை நான் வணங்கி முத்தமிடுகிறேன். ஏன் சொன்னால் அவர்களின் அயராத உழைப்பினால் தென்னிந்திய திருச்சபை வேலூர் பேராயம் அமெரிக்கன் ஆர்காட் மிஷன் திருப்பணியின் பலனாக நமக்கு வேலூர் பேராயம் நிறுவன நாளை கடவுள் நமக்கு கொடுத்திருக்கிறார். చిత్తూరు నగరపాలక సంస్థ ఆవరణలో మంగళవారం ఉదయం భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నగర కమిషనర్ పి విశ్వనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక అత్యున్నత స్థానం ఉందని, పటిష్టమైన రాజ్యాంగం కారణంగానే భిన్నతత్వంలో ఏకత్వంగా భారతదేశం ముందుకు సాగుతుందన్నారు. రాజ్యాంగం యొక్క గౌరవాన్ని విలువను కాపాడుతూ ప్రపంచానికి భారతదేశాన్ని ఒక గురువు స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నగర కమిషనర్, ఇతర శాఖాధిపతులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యాలయంపై ఉన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంవి రమేష్, ఎంహెచ్ఓ శ్రీనివాసరావు, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, డిఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. మనలో ఉన్నటువంటి అనైక్యత వల్ల మనము వారి నుంచి నేర్చుకునేటట్టు కొంతకాలం ఉన్నాం. ఈ రోజు కూడా మనం ప్రపంచానికి నేర్పించే స్థాయికి ఎదగాలంటే ఇప్పుడు డెమోక్రటిక్ వేలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. అంటే ఏంటి, ఇన్ని డైవర్సిటీస్ మధ్యలో కూడా మనం సక్రమంగా ఎన్నికలు నిర్వహించుకోగలుగుతున్నాం. నెక్స్ట్, అలాగే మంచి అతి తక్కువ వయసులోనే అతి మంచి డెమోక్రటిక్గా మనము డెవలప్ అయ్యాం. వీటన్నిటికీ కారణమైనటువంటి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ క్రతువుని, రాజ్యాంగ వ్యవస్థను మనము స్మరించుకుంటూ మనల్ని మనం పరిపాలించుకునే క్రమంలో వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవాన్ని మనం మరింతగా శోభాయమానంగా జరుపుకుంటూ దీన్ని విలువలను మనం ఆచరిస్తూ భారతదేశాన్ని, భారతదేశం అనేది ప్రపంచానికే గురువు స్థానంలో నిలిచి లీడర్గా నిలిచే స్థాయికి ఎదగాలని, అందుకు సంబంధించినటువంటి చిన్నల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా దీంట్లో పాటు. తైపూసం పుష్యమి నక్షత్రం సందర్భంగా గురువారం కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెంగల్రాయ కొండపై కొలుగుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పాలాభిషేకం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. అలాగే పాలకావళ్లు ఊరేగింపుగా మహాభిషేక ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తైపూసం పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని పిలుపునిచ్చారు. పుష్యమాసంలో తైపూసం విశేషం. పుష్యమి నక్షత్రం పర్వదినంలో తైపూసం వేడుకలను సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తైపూసం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెంగల్రాయ కొండపై కొలుగుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. ఉదయం 7 గంటలకు శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో పాలాభిషేకం కలశ స్థాపన ఉంటుందన్నారు.
అనంతరం పాల కలస బిందెలతో ఊరేగింపుగా చెంగల్రాయ కొండకు చేరుకొని స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల కావళ్ళు మహాభిషేకం ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. హరహర మహాదేవ సంభవ శంకర శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ వారిచే ప్రతి సంవత్సరం జరిపించే దైపోసం ఉత్సవం కూడా ఈసారి 28/1/2021 తారీఖు గురువారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. యథా ప్రకారంగా స్థానిక శివాలయంలో కాలబిందెలతో అర్చన గావించి అటు తర్వాత సంకల్పం చేయించి అటు తర్వాత మనం సుబ్రహ్మణ్య స్వామి కొండ తీసుకుతాము. కాబట్టి ఈసారి కరోనా కారణం వల్ల అంటే ఊరేగింపు అనేది జరగబడదు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనించి మీరందరూ కూడా అదేవిధంగా స్థానిక శివాలయంలో అగదీశ్వర స్వామి గుడి దగ్గరికి పాల బిందెలతో మీ సొంత ఖర్చుతో పాలు అదేవిధంగా టెంకాయ పూల పళ్ళు అన్నీ తీసుకొస్తే అక్కడ సంకల్పం భావించి అటు తర్వాత స్థానికంగా ఉండే లిటిల్ ఫ్లవర్ పోయే దోమలో ఉన్న వినాయకుని గుడి దగ్గర అదే గురు దక్షిణామూర్తి గుడి అంటే వినాయకుడు 2-1 కాబట్టి అక్కడ తీసుకొచ్చారంటే అందరూ ఒకేసారి కలిసికట్టుగా మనము అరోహర నామంతో మెట్ల మార్గంలో మన సుబ్రహ్మణ్య స్వామి కొండకి చేరుతాము. అక్కడ 11:11 తైపూసం చేసి పాలాభిషేకం జరుగుతాయి. ఈ తైపూసం ఉత్సవం యథావిధంగా ఇప్పటికీ గత 12 సంవత్సరాలుగా ఈ నిర్వహిస్తున్నాము. ఇది పల్లెల్లో జరిగే ఈ తైపూస ఉత్సవం. ఈసారి కూడా కరోనా ఉన్నా కూడా అంటే కరోనా భయంతో అంటే ఆ దేవుని అనుగ్రహంతో ఈ కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి కూడా మనందరూ కూడా కలిసికట్టుగా అరోహర నామంతో మనం జయిస్తాము. ప్రజలు ఆధ్యాత్మిక వైపు పయనించినప్పుడే విశ్వశాంతి సాధ్యపడుతోందని త్రిదండి చిన్నజీఆర్ స్వామి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని వెంకుస కళ్యాణ మండపం త్రిదండి చిన్నజీఆర్ స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు ఒకరిని ఒకరు గౌరవిస్తూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. దేశంలో మోదీ పరిపాలన వచ్చాక రాజ్యాంగానికి ఒక విలువ ఏర్పడిందని కొనియాడారు. మోదీ ప్రభుత్వం వచ్చాక హిందువులలో భక్తి భావన పెరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గణతంత్ర వేడుకలను గర్వంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గర్వంగా చాటుకోగలిగేటటువంటి పరస్పరము సౌహార్దంతో బ్రతకగలిగేటటువంటి యోగ్యతని కలిగించే వాతావరణాన్ని మన వర్తమాన ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో కలిగిస్తున్నందుకు మనమందరం ఈ గణతంత్ర దినాన్ని గర్వంగా జరుపుకోగలుగుతున్నాం. ఇప్పటికీ కూడా కలిగినటువంటి ఈ అభద్రతా భావాన్ని మెజారిటీ జనాల్లో కలిగే అభద్రతా భావాన్ని లేదా మైనారిటీలో కలిగే అభద్రతా భావాన్ని తొలగించగలిగేటటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి ఒక బలంగా అమలు పరచగలిగేటటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది. క్రమంగా అది వీలైనంత త్వరలో మరింత సమర్థవంతంగా ఏర్పడాలి అని మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. వైసీపీ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే చిత్తూరు నగరంలోని ప్రధాన మార్కెట్ను తెరవకుండా వ్యాపారస్తులను అధికారులు వేధిస్తున్నారని సిపిఐ నేతలు ఆరోపించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారస్తులు చేపడుతున్న ధర్నాకు సిపిఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకుడు నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని కార్యక్రమాలను సజావుగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన చిత్తూరు నగరంలో మాత్రం రాజకీయ నేతల ప్రలోభాలకు తలొగ్గిన అధికారులు చిత్తూరు ప్రధాన కూరగాయల మార్కెట్ను తిరిగి ప్రారంభించేందుకు ఉన్ముఖత చూపకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులతో పాటు రాజకీయ నేతల చుట్టూ కూరగాయల వ్యాపారస్తులు ప్రధాన మార్కెట్ను తెరవాలంటూ విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిత్తూరు నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ను తెరిచి వ్యాపారస్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు కుటుంబాలు రోడ్లు పెడితే వాళ్ళు ఎవరైనా సస్తే వారు మీరు బాధ్యులవుతారా అని సూటిగా అడుగుతున్నా అధికారులు. వాళ్ళ కుటుంబానికి మీకు దిక్కు అవుతారా నేను అడుగుతున్నా.
वाले अल कट चूस्ट मीडिया द्वारा पेपर द्वारा అప్పులకు తాళ్ళేక ఉరిసే ఉరేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు సచ్చిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాంటి పరిస్థితి దాపరిస్తే అధికారులు మీరు సమాధానం చెప్తారని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సూటిగా అధికారులు ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా వెంటనే ఈ యొక్క తరతరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క పాత కూరగాయల మార్కెట్ ని వెంటనే తెరిపించి మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఉపాధి కల్పించి కుటుంబాలను ఆదుకోవాలని కూడా సిపిఐ డిమాండ్ చేస్తుంది లేడి పెచ్చంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రత్యక్షంగా వాళ్ళతో పాటు కలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటాం కూడా అధికారులు మీ ద్వారా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా హెచ్చరిస్తాం 72వ భారత గణతంత్ర దినోత్సవంలో భాగంగా చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన సకటాల ప్రదర్శన ఆహుతులను ఎంతగానో అలరించింది ఈ సందర్భంగా పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ 104 వాహనం 102 వాహనం సంజీవని వాహనం సిబిఎన్ ఏఏటి వాహనం వ్యవసాయ శాఖ జిల్లా పౌర సరఫరాల శాఖ ఉద్యానవన శాఖ చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించిన వాహన శ్రేణి ప్రదర్శన నిర్వహించారు అనంతరం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆహుతులను అలరించాయి తర్వాత సంజీవని వాహనం ఇది కోవిడ్ కి సంబంధించిన శాంపుల్ టెస్టులు చేయడానికి నెలకొల్పబడింది నిల్వ ఉంచి అత్యవసరమైన వారికి రక్తం ఎక్కించి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది ఇప్పుడు మన ముందుకు వస్తున్నది వ్యవసాయ శాఖ వారి భూసార జరిగినప్పుడు తొందరపాటులో ఏమంటే మన యొక్క నీళ్ళు అందుబాటులో ఉంటాయి కాబట్టి నీళ్ళని పోయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అలా చేయకూడదు అలా చేస్తే అలా ఫైర్ మళ్ళీ ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఆయిల్ ఫైర్ స్టేషన్ కూడా వాటర్ ఉపయోగించకూడదు సో అలాంటి పొరపాటు ఎక్కువ చేయకూడదు అలా కాకుండా దానికి సరిపడే దాని వల్ల దాన్ని చూసినట్టు అయితే అక్కడ ఆ ఫైర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది చూడండి అది మూసినప్పుడు మూసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నప్పుడు వెనక్కి నిలబడుకొని దాని ముందరికి వెళ్ళకుండా తల ముందరికి గడిపోకుండా చేయని అనుభవం అంటే ఫైర్ అవుతున్న రోజు ముందు వైపు ముందు కాకుండా వెనక వైపు నుంచి మన చేయి ఏదైతే అవుతుందో ఏం చేయొచ్చు అని సో జనరల్గా మనకి ఫైర్ అంటున్నప్పుడు పరిగెత్తాడు ఆ పరిగెత్తడం వల్ల ఎక్కువ ఫైర్ అయిపోయి బాగా మంట ఎక్కువగా కలుగుతాడు ఎక్కువగా పరిగెత్తకూడదు పరిగెత్తకుండా అలా పడుకుని రోజు ఏంటంటే మన ఫైర్ కంట్రోల్ చేస్తున్నాం ఎప్పుడు కూడా మనకి బట్టలు ఫైర్ ఉంచినప్పుడు ఎప్పుడు కూడా పరిగెత్తకూడదు కింద పడి దొరలాలి లేదంటే ఏదైనా బ్లాంకెట్ అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే దాన్ని కప్పేసుకునేసి కప్పేసుకుని దొరికినట్లయితే మన ఫైర్ కంట్రోల్ చేసి ఎక్కువ ప్రమాదాన్ని లేకుండా చూసుకోవచ్చు సో ఎప్పుడైనా మంటలు మంటలు అనుకున్నప్పుడు మాత్రం పరిగెత్తకండి పరిగెత్తకుండా ఎప్పుడు కూడా దొరలాలన్నమాట చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైద్యులు అనంతరం జెండా వందనం గావించారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ సరళమ్మ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగఫలం ద్వారా నేడు మనమందరం గణతంత్ర వేడుకలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సేవలు అభినందనీయమని అలాగే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి వ్యాక్సిన్ ను వేయించడంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు అనంతరం కోవిడ్ సమయంలో కోవిడ్ ఐసీయు స్పెషలిస్ట్ గా కరోనా బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్ రాజేష్ తో పాటు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు అరుణ్ కుమార్ సంధ్య ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Yeah.
ఇచ్చండి ఇటు 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 ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని దాన్ని అన్ని విధాల మనం వర్క్ చేసుకునే విధంగా వచ్చిన రోజు అన్నమాట. కాబట్టి ఎంతోమంది అమరవీరుల త్యాగధనం ఇది. కాబట్టి మనమందరూ మన యొక్క వంతు మనం ఏం చేయాలి, మన డిపార్ట్మెంట్లో ఏం చేయాలి, వాళ్ళెందరూ పెద్ద మహావీరులు అందరూ వర్క్ చేసి సంఘ సంస్కృతులు వర్క్ చేసి దేశం కోసం పోరాడి స్వతంత్రం ఇచ్చారు. అలాంటి స్వతంత్రాన్ని మళ్ళీ అందరూ కలిసి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి ఆ రాజ్యాంగం నిర్మించి మనం ఎట్లా రూల్ చేయాలనే విధంగా ఆయన చేశారు. ఆ తర్వాత మనం అందరూ యొక్క ఈ ఫలాలను మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మన డిపార్ట్మెంట్లో మనం ఏ విధంగా వర్క్ చేస్తాము, మనం ఏ విధంగా సర్వీసెస్ చేయాలని మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ మధ్యకాలం ఈ కరోనా మహమ్మారి దీంట్లో మన వాళ్ళు చాలామంది వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. డాక్టర్స్ కాదు, స్టాఫ్ నర్సులు కాదు, మిగతా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా చనిపోయారు. డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా రైతులు పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని బీఎస్పీఎస్ చిత్తూరు జిల్లా కమిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద బీఎస్పీఎస్ నేతలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని, దీన్ని నిరసిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా నల్ల చట్టాల రద్దు కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సత్తులకు తొత్తులుగా మారడం మానేసి రైతులను ఆదుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీఎస్పీఎస్ నేతలు పాల్గొన్నారు. இன்று இந்திய நாடு விவசாயத்திற்கு எதிராக இயங்கிக் கொண்டிருக்கிறது. விவசாயத்தை அழிக்கும் நோக்கத்தோடு இன்று இந்திய நாட்டின் தலைவர்கள் 3 சட்டங்களை கொண்டு வந்திருக்கிறார்கள். ஆகவே அந்த சட்டம் முழுவதுமாக அரசாங்கம் வாபஸ் பெற வேண்டும். விவசாயம் இல்லை என்று சொன்னால் செல்போனை வைத்துக் கொண்டு சாப்பிடவா முடியும்? விவசாயத்தை காப்ப வேண்டும். விவசாயிகள் போராடி கொண்டிருக்கிறார்கள், தங்களுடைய உயிரை தியாகம் செய்திருக்கிறார்கள். ஆகவே இந்த நேரத்திலே உயிர் ஈத்த விவசாயிகளுக்கு வீர வணக்கம் செய்வோம். அவர்கள்தான் சிறப்பு மிக்கவர்கள். ஆகவே இந்திய நாட்டு தலைவர்கள் உடனடியாக கொண்டு வந்திருக்கின்ற 3 சட்டத்தை திரும்பி வாபஸ் பெறவும், விவசாயிகளை உயிரை காப்பாற்றவும், இந்த மண்ணை காப்பாற்றவும், மக்களை காப்பாற்றவும் இந்த நாட்டின் தலைவர்கள் மனம் திரும்ப நாம் எல்லாரும் குரல் கொடுக்க வேண்டும். திருமல கோகுலம் கெஸ்ட் ஹவுஸ் லோ கனங்க 72வ கணதந்திர வேடுகலு జరిగాయి. 3 రంగుల త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి పతకానికి గౌరవ వందనం చేశారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమలలో జాతీయ జెండా ఎగురవేసేలా అదృష్టాన్ని స్వామివారు కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీటీడీ యావత్ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ మరింత మెరుగైన సేవలు అందించేలా టీటీడీ ముందుకు నడుస్తుందని మీడియాకి తెలిపారు. హిందువుల రాజధాని తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమని తెలిపారు. కరోనా కారణంగా మార్చి 20 నుండి జూన్ 7 వరకు భక్తులను అనుమతించని విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలు అత్యంత అద్భుతంగా ఏకాంతంగా నిర్వహించామన్నారు. వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరికీ, అధికార సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హిందువులకు రాజధాని అయినటువంటి ఈ
తిరుమల క్షేత్రం ప్రపంచంలో హిందువులకు ఇది రాజధాని. ప్రతి ఒక్క హిందువు కూడా తిరుమల వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలనేటువంటి తపనతో ఉంటారు. గత సంవత్సరంలో కరోనా కారణంగా మార్చి 20వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు చరిత్రలో ప్రప్రథమంగా మనం దేవాలయాన్ని భక్తుల దర్శనానికి మూసివేయడం జరిగింది. కానీ స్వామివారికి సంబంధించినటువంటి అన్ని సేవలను అత్యంత అద్భుతంగా అర్చక స్వాములు, జీఎంగారులు, పరిచారికలు, పేద పండితులు అందరూ కూడా మా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అందరూ కలిసి స్వామివారికి కావాల్సినటువంటి అన్ని సేవలను కూడా అత్యంత అద్భుతంగా అగమోక్తంగా నిర్వహించడం జరిగిన విషయం మీ అందరికీ విదితమే. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నటి ఊర్వశి మాట్లాడుతూ, మొదటిసారిగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నానని నాకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలిగిందన్నారు. దేశ ప్రజలందరూ రిపబ్లిక్ డేను ఘనంగా జరుపుకోవాలని, దేశానికి ఈ రోజు ప్రత్యేకమైన రోజు, భారత పౌరులైనందుకు గర్వపడుతున్నట్లు ఊర్వశి చెప్పారు. Country as well, and me being a proud Indian citizen, I take immense pride in celebrating Republic Day. And today was my very first visit at Tirupati Temple, and that too on the Republic's Day. I think I just want to thank God for making this possible. And I also am here with my family. So my brother is here. Why don't you also please come? What do you want to say about your experience about the Tirupati temple, and that too on the 26th, which is Republic Day? What do you want to say? It was really nice, to be honest. Loved it. What else can I say? The darshan was really nice, and we were there for a really long time. So yeah, it was amazing. Yeah. Thank you so much. Ayodhyalo Ram Mandir nirmanam kosam RSS advaryamlo cheppadutunna viralala sekarana tappu drova padutondi. విరాళాల సేకరణలో భాగంగా కార్వేటి నగరముకు చెందిన మహేష్ అనే వ్యక్తి తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనంటూ రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ చేపట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్ఎస్ఎస్ చిత్తూరు నగర నాయకులు రామభద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.